సాక్షి ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే చాలా రోజుల నుంచి తాము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి ఏడాది జనవరి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం ఆ ఏడాదిలోనే వాటిని భర్తీ చేస్తామని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అయితే ఆ తర్వాత చూస్తే ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి జూన్ టైంలో ప్రమాణ స్వీకారం కాబట్టి చేయలేకపోయారు అన్నటువంటి చెప్పుకొచ్చారు అప్పుడు నెక్స్ట్ ఇయర్కి జరగాలి క్రిందటి జనవరికి జరగలేదు అప్పుడు స్థానిక ఎన్నికల హడావిడిలో ఉన్నాం కాబట్టి చేయలేదు అని చెప్పారు ఆ తర్వాత కరోనా కారణం అంటే అసలు చెప్పని కూడా చెప్పరు సమాధానం సైలెంట్గా ఉండిపోయారు ఈ ఏడాదికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఏడాది జనవరి అయిపోయింది ఇప్పుడు జూన్ నెల వచ్చింది ఈ ఏడాది జనవరికి అయితే కరోనా లేదు కదా అయితే ఈ కరోనాకు సంబంధించినటువంటి ఇంకా చివరిలో ఉన్నాయి అప్పుడు ముగింపు స్టేజ్లో ఉన్నది కాబట్టి అన్నటువంటి కోణంలో ఆపుతా వచ్చారు అప్పుడే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ సైలెంట్ అయిపోయారు ఇప్పుడు గత కొన్ని రోజులు ఒక నెలన్నర క్రితం జగన్మోహన్ రెడ్డి దీన్ని సమీక్షించమంటాం గతంలో మనం దీని మీద దాదాపుగా మూడు నాలుగు సార్లు వీడియోస్ ప్రొజెక్ట్ ఉన్నాం ఎప్పటికప్పుడు ఏమైంది జాబ్ క్యాలెండర్ అన్నటువంటిది హామీ ఏమైంది అన్నటువంటిది మాట తప్పలేదు మాట తిప్పుతున్నారు మడమ తిప్పలేదు కానీ మడమ తప్పుతున్నారు అన్నటువంటి వార్తను అప్పుడే హైలైట్ చేశాం ఆ తర్వాత ఆ పాయింట్ని హైలైట్ చేసాం అయితే మన వార్తల్ని చూసి అన్నటువంటిది కాదు కానీ ఇక్కడ తాజాగా నిరుద్యోగుల అసంతృప్తి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తాము చేశామన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే రెగ్యులర్ ఉద్యోగాలని ఇప్పటికే లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు భర్తీ చేశామని కాంట్రాక్ట్ ఉద్యోగాలు పంతొమ్మిది వేల ఏడు వందల ఒకటి భర్తీ చేశామని అవుట్సోర్సింగ్ మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఒకటి భర్తీ చేశామని మొత్తం ఆరు లక్షల మూడు వేల ఏడు వందల యాభై ఆరు ఇప్పటికే భర్తీ చేశాము గత రెండేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి అన్నటువంటిది హైలైట్ చేస్తున్నారు ఇది గతంలో తెలుగుదేశాన్ని ఏదైతే విమర్శించేవాళ్ళో అదే డ్రామా తప్పించి మరొకటి లేదు ఇప్పుడు ఇందులో కాంట్రాక్ట్ దాంట్లో కొత్తగా భర్తీ చేసేది ఏంది ఏడాదికోసారి కాంట్రాక్ట్ రెన్యువల్ అవుతుంది ఆ కాంట్రాక్ట్ రెన్యువల్ని భర్తీ చేసినట్టట అట్లాగే సోర్సింగ్ అవుట్సోర్సింగ్లో కొత్తగా భర్తీ చేసేది ఏంటి మూడు లక్షల తొంభై తొమ్మిది వేల భర్తీ ఇందులో సోర్సింగ్లో ఏం చూపెడుతున్నారు ఎంత జోకుల్లోకి వెళ్ళా ఏంటంటే గ్రామ వార్డు వాలంటీర్లు రెండు లక్షల యాభై తొమ్మిది వేలు భర్తీ అట ఏంటది వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం అని వీళ్ళే చెప్పారు అది ఉద్యోగమే కాదని ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ కూడా రాశారు మరి దాన్ని ఉద్యోగాల భర్తీలు ఎలా చూపెడతారు అది వాలంటీరు మీరు స్వచ్ఛంద సేవకులు అని రాసి మళ్ళీ అది ఉద్యోగాల కింద భర్తీ చేశామంటే మరి వినేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటిది చూసుకోవాలి రెండో పాయింట్ వచ్చేటప్పటికీ ఇక్కడే రవాణా రోడ్లు భవనాలు తర్వాత మహిళా వయోజన శాఖ ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ అంటే ఏం లేదు ప్రతి ఏడాది కూడా రెన్యువల్ చేసుకునేటువంటి కాన్సెప్ట్ వీటిని ఇక్కడ భర్తీ చేసినట్టు చూపించడం అంటే అమాయకత్వం కదా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఇక పైన భర్తీ చేయబోయేటువంటిది అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి మాత్రం పదివేల నూట నలభై మూడు భర్తీ చేయబోతున్నారు ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం బ్యాక్లాగ్ వేకెన్సీలు ఎస్సీఎస్టీ దివ్యాంగులు ఏపీపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ముప్పై ఆరు పోలీసు నాలుగు వందల యాభై వైద్య శాఖ డాక్టర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇట్లాంటి పదివేల నూట నలభై మూడు దాన్ని దీన్ని ముడిపెట్టి రాసుకొచ్చారు అంటే ప్రభుత్వం వచ్చాక ఒక యాంగిల్లో గ్రామ సచివాలయాలు చేశారు అనే దానికి అంగీకరించవచ్చు గ్రామ సచివాలయం అయితే గ్రామ వార్డు సచివాలయాలు ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ కింద చూపించారు లక్ష ఇరవై ఒక్క వేల ఐదు వందల పద్దెనిమిది భర్తీ చేసినట్టు ఇదేమో అవుట్ సోర్సింగ్ కింద చూపించారనమాట ఇదే తేడా ఇక్కడ ఇది రెగ్యులర్ పెట్టి ఇందులో ఒక వింతల్లా ఏంటంటే ఈ గ్రామ వార్డు సచివాలయాల వాళ్ళకి పిఎఫ్లు ఈ సిస్టమ్స్ లేవు అదొక ఫిక్స్డ్ శాలరీస్ సిస్టమ్ కిందనే ఉంది ఆ ఫిక్స్డ్ శాలరీస్ దగ్గరనే చర్చ నడుస్తుంది ఇప్పుడు పీఎఫ్లది ఇస్తున్నారా లేదా తెలియట్లేదు వాళ్ళకి తీసుకుంటున్నారు అని చెప్తున్నారు తీసుకోవట్లేదు అంటున్నారు మిగతా ఇప్పుడు మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి లేవు ఇప్పుడు సీఎల్స్ అని లేకపోతే ఇట్లాంటివి ఏమైతే ఉంటాయో అవేమి లేవు అట్లా ఏమీ లేకుండా రెగ్యులర్ ఉద్యోగులు అవుతారు అప్పుడు అప్పుడు కాంట్రాక్ట్ జాబ్స్ కిందకు వస్తుంది కాబట్టి జాబ్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి లేదు ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇట్లాంటివి భర్తీ చేయడం చాలా మంచి పరిణామం కానీ ఆ తృప్తి లేకుండా చేస్తున్నది అదొకసారి చెక్ చేసుకోవాలి సేమ్ టైం ఓవరాల్గా పదివేల నూట నలభై మూడు ఉద్యోగాలు అన్నటువంటిది ఇక్కడ ఈ ఏడాది భర్తీ చేస్తామన్నటువంటి క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఫస్ట్ టైం అని